ఆఫ్ఘనిస్తాన్ కి పెద్ద ఎత్తున సహాయం భారతదేశం. మందులు దాదాపుగా భారత కరెన్సీలో లెక్కేసుకుంటే 1640 కోట్ల రూపాయల విలువైనటువంటి మందులు కావచ్చు, ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు ఆఫ్ఘనిస్తాన్కి పంపిణీ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక నెలకి సరిపడినటువంటి మందులు, అందులో దాదాపుగా 1 పావు వంతు మందికి కావలసినటువంటి దుస్తుల సరఫరా, ఏదైతే దుప్పట్లు ఇట్లాంటివన్నీ కూడా పంపించారు. పక్కన తాలిబన్ల పాలన, అక్కడ తాలిబన్ల విచ్చలవిడితనమే నడుస్తుంది. వాళ్ళేమీ పాలనాపరమైనటువంటి సంస్కరణలు బాధ్యతాయుతంగా ఏం చేసుకెళ్ళలేదు. ఇంతవరకు ఆ దేశాన్ని అప్రూవ్ చేయించుకోవడం అమెరికాతో సంప్రదింపులు, లేకపోతే వాళ్ళతో సంప్రదింపులు, ఇలా సంప్రదింపులే. చైనా మాట ఇచ్చింది కానీ అక్కడున్న గనులు తవ్వుకుపోయి డబ్బులు ఇస్తానుంటుంది కానీ ఎలాంటి ఉచిత సహాయాలు చేయట్లేదు. ఆ దశలో భారతదేశం అందించినటువంటి సహాయం పట్ల తాలిబన్లు అందుకే కృతజ్ఞతలు చెప్తున్నారు. పాకిస్తాన్ ఇచ్చేది ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్స్ ఎన్వాయ్ టు ఇండియా ఫాద్ మున్బీ హ్యాజ్ వార్న్డ్ ఆఫ్ క్యాస్ట్రోస్ట్రోఫిక్ సిచ్యుయేషన్ ఇన్ హిస్ కంట్రీ, పాయింటింగ్ అవుట్ హౌ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ పెయిడ్ ఆన్ టైమ్, దెర్ ఈజ్ లిటిల్ బిజినెస్ యాక్టివిటీస్, దేర్ హ్యుమానిటేరియన్ క్రైసిస్, అన్ఫోల్డింగ్ ఎకనమిక్ క్రైసిస్. సిన్స్ తాలిబన్ టేక్ ఓవర్ ఇన్ ఆగస్ట్, the country has set in every parameter, even as the onset of winters has worsened the situation in the country. Idi vallu cheppukostu at the same time bharata desham ichinatundi sahayamto mem kontha mera aagagalugutunnam annatundi point cheppukocharu.